ఒక అడవిలో ఒక నల్ల కోడి ఉండేది. అనేక దయ్యాలు ఇంకా మంత్రగత్తెల సైన్యాన్ని సృష్టించుకుని అద్భుత దేశానికి రాణి కావాలనుకుంది. ఒకరోజు నల్ల కోడి మనుషుల నివాసాల మధ్యకు వెళ్ళి అక్కడ ఒక పెద్ద రెస్టారెంట్ ని ఏర్పాటు చేసుకుంది. ఆ నల్ల కోడి అక్కడ చోలే భటోరీని తయారు చేసేది. ఆ చోలే భటోరీలో మాంత్రిక మందును కలపడం ప్రారంభించింది. దానివల్ల చోలే భటోరో తినడానికి రెస్టారెంట్ దగ్గరికి చాలా మంది వచ్చేవారు. నిజంగా నేను ఇంత రుచికరమైన చోలే భటోరీని నా జీవితంలో తినలేదు. నిజంగా నీ చేతిలో ఏదో మ్యాజిక్ ఉంది. ఏ నల్ల కోడి, రేపు నా కొడుకు పుట్టినరోజు. నువ్వు ఇంటికి వచ్చి అతిథులకు రుచికరమైన చోలే భటోరీని తయారు చేసిస్తావా, బదులుగా నీకు డబ్బు ఇస్తాను. నల్ల కోడి కూడా కావాల్సిందిదే, నవ్వుతూ ఇలా చెబుతుంది. చింతించకండి, నేను చాలా రుచికరమైన చోలే భటోరీని మీ అతిథులకు తయారు చేసిస్తాను. వారు దాని రుచిని జీవితాంతం మర్చిపోలేరు. అలా తయారు చేస్తాను. మరుసటి రోజు అన్ని తయారు చేసుకుని నల్లకోడి బన్సీ ఇంటికి వెళ్తుంది. అక్కడ అతిథులందరికీ చోలే భటోరీని తయారు చేసి తినిపిస్తుంది. కానీ కొద్దిసేపటికే అందరూ స్పృహ కోల్పోయి కింద పడిపోతారు. ఇది చూసిన నల్లకోడి చాలా సంతోషిస్తుంది. వారందరినీ పెద్ద ఎద్దుల బండిపై ఎక్కించుకొని అడవిలోని తన ఇంటికి తీసుకెళ్తుంది. మరుసటి రోజు వారందరికీ స్పృహ వచ్చిన తర్వాత నల్లకోడి ఆ వ్యక్తులందరినీ బాగా బెదిరించడం ప్రారంభిస్తుంది. మీకు మీ ప్రాణాల మీద ఆశ ఉంటే నోరు మూసుకొని నా వెంట రండి. ఆ తర్వాత నల్లకోడి వారందరినీ తన ఇంటి వెనుకున్న బావి దగ్గరికి తీసుకెళ్తుంది. ఇది ఒక మాయాబావి, దీంట్లోకి ఒక్కొక్కరిగా దూకండి. ఆ తర్వాత దీనిలోకి దూకిన వెంటనే ఒక్కొక్కరు మంత్రగత్తెలు దయ్యాలుగా మారిపోతారు. నల్లకోడి మాటలు విని అందరూ భయపడిపోతారు. అప్పుడు కోడి ఒక అమ్మాయిని పట్టుకొని ఇలా చెబుతుంది. ఏ పిల్ల, తొందరగా బావిలోకి దూకు, లేకపోతే నీ సంగతి చెప్తాను నేను. వద్దు వద్దు, నన్ను వదిలేయండి, నాకు మంత్రగత్తె అవ్వడం ఇష్టం లేదు. రెండు రోజుల్లో నాకు పెళ్లి ఉంది, దయచేసి నన్ను వెళ్ళనివ్వండి. మమ్మల్ని మంత్రగత్తెలుగా చేయడం వల్ల మీకేం లాభం? దయచేసి మమ్మల్ని వదిలేయండి. నేను దయ్యాలు మంత్రగత్తెల పెద్ద సైన్యాన్ని సృష్టించుకొని ఈ అద్భుతమైన దేశానికి రాణి కావాలనుకుంటున్నాను. సమయం వృధా చెయ్యకు, త్వరగా బావిలోకి దూకు. ఎందుకలా విసిగిస్తున్నావు? నువ్వు చేసే పని చాలా తప్పు. నీ స్వలాభం కోసం మా జీవితాల్ని నాశనం చేస్తున్నావు. మీరందరూ ఎక్కువ మాట్లాడకుండా బావిలోకి దూకండి, లేకపోతే మీ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. పరిణామం వేరేలాగా ఉంటుంది. ఆ తర్వాత నల్లకోడి తన మంత్రశక్తితో అక్కడ ఒక పెద్ద గుడ్డుని సృష్టిస్తుంది. తర్వాత కోడి గుడ్డుపై రాళ్లను విసురుతుంది. కొద్దిసేపటికే గుడ్డు పగిలిపోయి దాని లోపల నుండి పెద్ద మూడు తలల పాము బయటకు వస్తుంది. పాముని చూసి వారందరూ చాలా భయపడి వెంటనే బావిలోకి దూకడం ప్రారంభిస్తారు. అప్పుడు బావి లోపల ఉన్న దయ్యం నీరు వారందరినీ దయ్యాలు మరియు మంత్రగత్తెల రూపంలోకి మార్చేస్తుంది. ఆ తర్వాత వారంతా గాలిలో ఎగురుతూ బావిలో నుంచి బయటకు వస్తారు. తర్వాత వారు మోకాళ్ల మీద కూర్చొని నల్లకోడికి పాదాభివందనం చేయడం ప్రారంభిస్తారు. అబ్బా, నా ప్రయత్నం ఫలించింది. నేను ఒక్కసారిగా చాలా మంది మంత్రగత్తెలను దయ్యాలను తయారు చేశాను. వీరి సహాయంతో నేను అద్భుత ప్రపంచంపై దాడి చేస్తాను. ఆ తర్వాత నల్లకోడి ఆ దయ్యాలను మంత్రగత్తెలందరినీ ఒక పెద్ద బంజరంలో బంధిస్తుంది. అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ మరుసటి రోజు ఆ కోడి తన మాయా రెస్టారెంట్లో చోలే భటోరీని తినిపించడం ద్వారా చాలా మందిని అపస్మారక స్థితిలోకి పంపుతుంది. ఆ నల్లకోడి ఆ వ్యక్తులందరినీ కూడా బావిలో దింపి వారందరినీ కూడా దయ్యాలు మాంత్రికులుగా మార్చేస్తుంది. ఇలా చూస్తుండగానే అది చాలా మందిని అలా మార్చేస్తూ ఉంటుంది. ఇప్పుడు నా దగ్గర దయ్యాలు మంత్రగత్తెల సైన్యం పూర్తిగా సిద్ధంగా ఉంది. నేను ఈరోజే అద్భుత దేశంపై దాడి చేస్తాను. అప్పుడు సాయంత్రం అవ్వగానే నల్లకోడి మూడు తలల పాముపై కూర్చొని ఆ దయ్యాలను మంత్రగత్తెలను అద్భుత దేశం వైపు తీసుకెళ్తుంది. కొంత సమయం తర్వాత నల్లకోడి వారందరినీ తీసుకొని అద్భుత దేశానికి చేరుకుంటుంది. కానీ అక్కడ హఠాత్తుగా ఒక రాక్షసుడు ప్రత్యక్షమవుతాడు. నేను ఈ అద్భుత దేశపు రాక్షసుణ్ణి. మీరు ఈ దేశపు సరిహద్దుల్లోకి కూడా ప్రవేశించలేరు. నేను దీన్ని రక్షించుకోగలుగుతాను. అరే, హఠాత్తుగా ఈ రాక్షసుడు ఎక్కడి నుంచి వచ్చాడు? నేను ఏదో ఒకటి చేసి ఈ రాక్షసుణ్ణి అంతమొందించాలి, లేకపోతే నా ప్రయత్నం వృధా.
ఆ తర్వాత నల్లకోడి దగ్గరలో ఉన్న ఒక పెద్ద రాయిని తీసుకుని రాక్షసుడిపై విసురుతుంది. కానీ రాక్షసుడి కళ్ళ నుండి వచ్చిన మెరుపు ద్వారా ఆ రాయి రెండు ముక్కలవుతుంది. నువ్వు ఎంత ప్రయత్నించినా నన్నేమీ చేయలేవు. ఆ తర్వాత రాక్షసుడు నల్లకోడిపై చాలా మెరుపులను పంపుతాడు. ఇది చూసిన మూడు తలల పాము నల్లకోడిని రాక్షసుని నుంచి కాపాడడానికి అతనిపై దాడి చేయడానికి ముందుకు పోతుంది. అప్పుడు పాము రాక్షసుడి శరీరాన్ని తన తోకతో పూర్తిగా చుట్టి నోరు తెరిచి అతన్ని తినడానికి ప్రయత్నిస్తుంది. కానీ మరుసటి క్షణంలోనే రాక్షసుడు అక్కడ చాలా ఎర్రటి మిరపకాయలను సృష్టిస్తాడు. ఇంకా వాటిని పాము యొక్క మూడు నోళ్లలో పంపుతాడు. దాని కారణంగా పాము నేలపై పడి చాలా గట్టిగా ఏడవడం ప్రారంభిస్తుంది. అయ్యో, నేను చచ్చాన్రా బాబోయ్, నా నోరు చాలా మంటగా ఉంది, నన్ను ఎవరైనా రక్షించండి, నాకెవరైనా సహాయం చేయండి, నేను ఈ బాధను తట్టుకోలేకపోతున్నాను. ఆ తర్వాత ఆ పాము రాక్షసుడి భయానికి అక్కడి నుంచి పారిపోతుంది. నేను నీ పామును అంతమొందించాను, ఇప్పుడు నీ సంగతి చెబుతా. ఆ తర్వాత రాక్షసుడు అక్కడ భారీ కత్తెరను సృష్టించి నల్లకోడి రెక్కలను కత్తిరించాలని చూస్తాడు. వద్దు వద్దు, నన్నేమీ చేయకండి, నా వల్ల పెద్ద తప్పు జరిగింది, నన్ను క్షమించండి. ఈరోజు నిన్ను వదిలేస్తే నువ్వు మళ్ళీ ఇలాంటి తప్పు పనులు చాలా చేస్తావు. నీలాంటి కోడిని ఎప్పుడూ శిక్షించాలి, క్షమించకూడదు. ఆ తర్వాత రాక్షసుడు నల్లకోడి రెక్కలన్నిటినీ కత్తిరించి నల్లకోడిని తనతో ఉన్న మంత్రగత్తెలను దయ్యాలను తీసుకుని రెస్టారెంట్ దగ్గరికి వెళ్తాడు. ఏ దుష్ట నల్లకోడి, త్వరగా ఈ దయ్యాలను మంత్రగత్తెలను మనుషుల రూపంలోకి మార్చు, లేకపోతే నేను నీ ప్రాణం తీస్తాను. లేదు లేదు, నేను చనిపోవడానికి సిద్ధంగా లేను. రెస్టారెంట్ బేస్మెంట్ లోపల నాలుగు మ్యాజికల్ మేకలున్నాయి, అవి చాలా తెల్లగా ఉంటాయి. వాటిని తీసుకువచ్చి బిర్యానీ సిద్ధం చేసి వీరందరికీ తినిపిస్తే వీరు తిరిగి మనుషులుగా మారిపోతారు. త్వరగా ఆ పని చెయ్యండి. ఓహో, ఇదా సంగతి అయితే బిర్యానీ తయారు చేయడం త్వరగా మొదలు పెడదాం. ఆ తర్వాత రాక్షసుని భయంతో కోడి రెస్టారెంట్ కిందకి వెళ్ళి అక్కడ నాలుగు తెల్ల మేకల్ని తీసుకువచ్చి వాటితో బిర్యానీని సిద్ధం చేస్తుంది. అప్పుడు రాక్షసుడు దయ్యాలను మంత్రగత్తెలను వరుసలో కూర్చోబెట్టి బిర్యానీ తినిపించడం ప్రారంభించారు. వారి శరీరాలపై అప్పుడు ఒక ప్రకాశవంతమైన కాంతి ప్రసరించి వారందరూ మళ్ళీ మనుషులుగా మారిపోతారు. ఇది చూసి రాక్షసుడు చాలా సంతోషిస్తాడు. ఆ తర్వాత వారందరినీ వారి ఇళ్లకు తీసుకెళ్తాడు. మరోవైపు అతను నల్లకోడిని ఒక పెద్ద పంజరంలో బంధించి దాన్ని శాశ్వతంగా చెట్టుకు వేలాడదీస్తాడు. ప్రజలు తమ స్వలాభం కోసం ఇతరులను మోసం చేయడానికి ఎంత ప్రయత్నించినా వారు తమ చెడ్డ ఉద్దేశాలతో విజయం సాధించరని, వారి మిగింపు ఎప్పుడూ చెడ్డగానే ఉంటుందని ఈ కథ ద్వారా తెలుస్తుంది. Thank you.